హలో అండి, వెల్కమ్ టు కృషికా టీ వ్లాగ్స్. మీరందరూ కూడా ఉగాది చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నాను. మా ఉగాది మేము ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ముందు రోజు షాపింగ్ చేసి కావలసినవన్నీ తెచ్చుకున్నాము. ఇక్కడైతే నేను వేపపూతంతా సపరేట్గా చేస్తున్నాను. అంటే ఒక బౌల్లోకి తీసుకుని ఈ వేపాకంతా కూడా నేను ఎండపెట్టేసి చెట్లకు వాడతాను అనమాట. అంటే మనకి పురుగు పడుతుంది కదా, అప్పుడు ఈ పౌడర్ కొంచెం కొంచెం అన్ని ప్లాంట్స్లో వేసేస్తే పురుగు రాకుండా ఉంటుంది. నేను ఎప్పుడు రెగ్యులర్గా వ్లాగ్స్ పెడదామన్నా ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుందన్నమాట. ఈసారి అయితే మా పిల్లలు చాలా సిక్ అయ్యారు. ఆల్మోస్ట్ వాళ్ళు 1 వీక్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, టైఫాయిడ్ వచ్చింది. సో దాని తర్వాత వాళ్ళు రికవర్ అయ్యి అన్నీ సెటిల్ అయ్యేసరికి నాకు ఇంత టైం పట్టింది వ్లాగ్స్ షూట్ చేయడానికి. పిల్లలు బాగాలేనప్పుడు నాకు వ్లాగ్స్ కాదు కదా అసలు వీడియోస్ తీయాలన్న మూడ్ కానీ ఇంట్రెస్ట్ కానీ అస్సలు లేదు. యాక్చువల్లీ పెడదాము ఏదో ఒకటి డైలీ అనుకున్నాను కానీ అసలు కుదరలేదు. దేవుడి దయవలన వాళ్ళైతే హ్యాపీగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసి హెల్దీగా ఉన్నారు ఇప్పుడు, అది చాలు. సో ఇప్పటి నుంచి కనీసం రెగ్యులర్గా పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను, చూద్దాం మరి. ఇంకా పండగ కోసం అమ్మ భక్ష్యాలు చేస్తుందంటే బొబ్బట్లు అన్నమాట. కొన్ని ప్రదేశాల్లో ఓలిగల్లు అని కూడా అంటుంటారు, మేమైతే భక్ష్యాలు అంటాము. దానికోసం శనగపప్పుని ఉడకపెట్టుకునింది. అంటే వాటర్ వేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెడితే చాలు. ఇక్కడ మైదా పిండి కొంచెం గోధుమ పిండి కలుపుకునింది. దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసి ఫస్ట్ మిక్స్ చేస్తుంది పిండిని. ఈ బొబ్బట్లు అనేవి మా అమ్మ చాలా టేస్టీగా చేస్తుంది. అంటే మళ్ళీ రోజుకి ఈరోజు చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకిక్కడ పిండిని అయితే కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ అయితే వేయకూడదు, పిండిని ఇలా కొంచెం జారుగా కలుపుకోవాలంట. మరీ గట్టిగా కాదు, మరీ వాటర్గా కాదు, చూపిస్తాను నేను ఎలా కలుపుకునేది. మైదా పిండి కదా కొంచెం చేతి కతుక్కుంటూ ఉంటుంది, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మాత్రమే కలపాలి. కావాలంటే మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకుని చేతిని అంటే ఆ పిండి అంతా చేతికి అంటుకుని ఉంటుంది కదా అది తీసేయచ్చు. ఇప్పుడు మరికొద్ది ఆయిల్ వేసి మళ్ళీ మిక్స్ చేస్తుందమ్మ. చూడండి పిండి అనేది ఇలా కొంచెం జారుగా కలుపుకోవాలన్నమాట. వడల పిండి ఉంటుంది కదా దానికంటే కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసిన పిండిని మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. ఈలోపు శనగపప్పు 2 విజిల్స్ కుడికిపోయింది, దీన్ని వడకట్టేస్తుంది. నీళ్ళన్నీ ఎక్స్ట్రా ఉంటాయి కదా అవన్నీ వడకట్టేసి ఆ నీళ్ళతో చారు చేస్తామన్నమాట మేము. చాలా టేస్టీగా ఉంటుంది అది. మామూలు రసం చారు కంటే కూడా నాకు ఈ కట్టుతో చేసిన చారు చాలా నచ్చుతుంది. సో ఈ వాటర్తో రసం అదే చారు పెడుతుంది. ఇంకా పప్పునైతే మిక్సీ పట్టుకోవాలి. సగం మాత్రం తీసుకుని మిక్సీ పట్టుకుంటుంది. 1/2 కేజీ శనగపప్పు, 1/2 కేజీ మైదా, బెల్లం కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే శనగపప్పు మిక్సీ పట్టేసుకుని కొంచెం, దాని తర్వాత దీంట్లోకి బెల్లం వేసి మరి ఒక్కసారి రౌండ్ తిప్పేస్తే మెత్తగా అయిపోతుంది. ఇంకొంచెం మనకి జారుగా ఉంది అనిపించింది అనుకోండి, కొంచెం జారుగా అయిందంట పూర్ణము. సో స్టవ్ మీద పెట్టేసి కొంతసేపు మనం ఒక 10 నిమిషాలు అలా వదిలేసామంటే దగ్గర పడిపోతుంది. సో పూర్ణం అయితే రెడీ అయిపోయింది. ఈ పూర్ణంతో బూరెలు చేసుకోవచ్చు, ఇంకా బొబ్బట్లు అవన్నీ చేసుకోవచ్చు. పూర్ణం రెడీ అయిపోయింది. ఈ లోపల నేను ఉగాది పచ్చడి చేసేస్తున్నాను. చింతపండు నీళ్ళు నానబెట్టుకుని గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను. సో చింతపండులో పక్కకు తీసి పెట్టుకున్న వేపపూత, మామిడికాయ ముక్కలు సన్నగా తరిగినవి, వేపపూత విడిగా పెట్టుకున్నాం కదా అది ఒక్కసారి నలిపేసి ఇలా దీంట్లో కలిపేస్తున్నాను. దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, కొద్దిగా సాల్ట్, కళ్ళుప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే దీంట్లో బనానా వేస్తాము. అరటిపండుని గుజ్జుగా చేసి వేసానన్నమాట, కొంచెం మిరియాల పొడి. అన్నీ మిక్స్ చేసేస్తే సూపర్ టేస్టీ ఉగాది పచ్చడి. కొంచెం తీసి పక్కన పెట్టాం, ఫస్ట్ మేము దేవుడి దగ్గర పెడతామన్నమాట. ఇంక ఇక్కడైతే బూరెలు చేస్తుందమ్మ. దోశ పిండి ఉంటుంది కదా, దోశ పిండిలోకి ఇలా పూర్ణాలు ఉండలుగా చేసుకుని
తను చూపించిన విధంగా అలా జస్ట్ దాంట్లోకి అద్ది ఇలా తీసి ఇమిడియట్గా ఆయిల్లో వేసేయాలన్నమాట. వేడివేడి ఆయిల్లో వేయాలి. యాక్చువల్లీ మినపప్పు కూడా ఓన్లీ మినపప్పుతో కూడా చేస్తారు, కాకపోతే అమ్మ దోశ పిండితో చేస్తుంది. దోశ పిండి కూడా మనకి వాటర్ వేసి కలుపుకుంటాం కదా, అలా కాకుండా గట్టిగా ఉంటుంది చూడండి, ఆ క్వాంటిటీ ఆ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. సో ఈ బూరెలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. యాక్చువల్లీ నేను బొబ్బట్ల వీడియో కూడా షూట్ చేశాను కానీ ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. అట్లీస్ట్ ఈ వీడియో అన్నా ఉంది అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. బొబ్బట్లు మళ్ళీ ఈసారి శ్రీరామనవమి వస్తుంది కదా అప్పుడు చేస్తాను ఇందమ్మ, సో అప్పుడు చూపిస్తాను. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి. కాల్చుకుని ఇలా ఒక బౌల్లోకి టిష్యూ పేపర్ వేయచ్చు వేయకపోవచ్చు, అది మీ ఇష్టము. అంటే నూనె పీల్చుకుంటుంది కదా టిష్యూ పేపర్లో వేస్తే, సో ఇలా పక్కకు తీసేసుకోవాలి. ఇంక ఇక్కడ బొబ్బట్ల వీడియో షూట్ చేశాను కానీ ఈ కొంచెమే వచ్చిందనమాట, మిగతా క్లిప్పింగ్ అంతా మిస్ అయింది. సో అమ్మ నెయ్యితో కాల్చింది, ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి, నాకు చాలా నచ్చాయన్నమాట. ఇంకా దేవుడి దగ్గర పళ్ళెం వేసేసి ఐటమ్స్ అన్నీ పెట్టేస్తున్నాము. అమ్మ అయితే భక్ష్యాలు, ఉండ్రాళ్ళు, పప్పు, చారు, తాలింపు, ఇంకా అన్నం చేసింది. మా చెల్లేమో మామిడికాయ పులిహోర, వడలు, ఇంకా ఆలు బజ్జీ తను పంపించింది అన్నమాట. మేము చేసినవి కొన్ని తనకు పంపించాము, తను చేసినవి మాకు కొన్ని పంపించింది. సో అన్ని పళ్ళెం వేసి దేవుడి ముందర పెడుతున్నాము. ఇంక నేనైతే దీపారాధన చేసేస్తున్నాను. ఇప్పుడు మ్యాంగోస్ వస్తున్నాయి కదా ఈ సీజన్లో, చాలా బాగుంటున్నాయి. ఇక్కడ టేస్ట్ అయితే బాగుంటున్నాయి, కొద్దిగా కాస్ట్లీనే ఉన్నాయి, 200 ఎబో ఉన్నాయి అన్నమాట కేజీ, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటున్నాయి. బెనీషా పళ్ళు వస్తున్నాయి. ఇంకా పూజ అంతా అయిపోయింది, మా ఆయన కొబ్బరికాయ కొట్టేశారు. పిల్లలు టైంకి లేరు చూడండి, మంచిగా పూజ చేసే టైంకి వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. హాలిడేస్ కదా, పిల్లలంతా ఇంట్లోనే ఉంటున్నారన్నమాట అందరు అపార్ట్మెంట్లో. సో ఇంకా పొద్దున్న వెళ్తే ఎప్పుడో సాయంత్రం వరకు ఆడుతూనే ఉన్నారు. సో మా పూజా రూమ్ అయితే ఈరోజు కలకలలాడిపోతుంది. నాకు మా ఇంట్లో చాలా ఇష్టమైంది ఏదంటే పూజా రూము, రూమ్ కాదులేండి అది, పూజా షెల్ఫ్, పూజా యూనిట్ లాగా కొనుక్కున్నాము. నాకు చాలా ఇష్టం ఎందుకంటే పూలు పెట్టి అలంకరించుకుని డైలీ పూజ చేస్తే ఎంత కలగా ఉంటుందో, ఇలాంటి పండుగలు ఎప్పుడైతే ఇంకా కొంచెం స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట. ఎక్కువ పూలు పెట్టి అలంకరిస్తాం కదా, సో మీరు కూడా చూసేయండి ఒకసారి మా పూజా రూమ్ అంతా ఎలా అలంకరించుకున్నాను. ఇలా మా పూజ అయితే సింపుల్గా చేసుకున్నాము. ఇంక ఇక్కడైతే మా నాన్న ఇంకా మా అమ్మయ్య వాళ్ళ దగ్గర కూడా దీపం వెలిగించాము. ఇంక పూజ అయిపోయిన తర్వాత మా అమ్మ జస్ట్ దండం పెట్టుకుందనమాట, తను వంటలన్నీ చేసి పాపం మలిసిపోయింది, చీర మార్చుకొని వచ్చి దండం పెట్టుకునింది. ఇంక నేను ఒక్కదాన్ని ఈరోజు ఒక్క పొద్దున్నా అనమాట, నాకైతే ఆకలి దంచేస్తుంది, ఎప్పుడప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాను. ఆకులు తీసుకొచ్చారు, 3 ఆకులే దొరికాయంట, సో ఇంకా వాళ్ళ పిల్లలకి ఇంకా మా ఆయన తింటున్నారు, నేను నార్మల్గా ప్లేట్లో తినేశాను.
సో ఇంకా మధ్యాహ్నము మా అమ్మ ఏదో దేవుళ్ళ సినిమా వస్తుంది మధ్యాహ్నం టీవీలో, అది చూసుకుంటా ఉంది. నాకు టీవీ చూడడం పెద్ద ఇంట్రెస్ట్ అనిపించదు ఏవో, ఇప్పుడు వెబ్ సిరీస్ అయినా వస్తున్నాయి కదా అవి మాత్రం చూస్తా అప్పుడైనా. ఇంకా మా బాబుకి డ్రెస్ కుడదామని చెప్పి కుడుతున్నానమాట. యాక్చువల్లీ పొద్దున్నే వేసుకోవాలి, నాకు వేరే ఆర్డర్స్తో కుదరలేదు, సో ఇప్పుడు కుడుతున్నాను. మధ్యాహ్నం మా ఆయన పడుకున్నారు, పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళిపోయారు, మా అమ్మ టీవీ చూస్తుంది, నేను ఇలా డ్రెస్ కుడుతున్నా. మా చెల్లి పిల్లలకి వీళ్ళకి మ్యాచింగ్ వేద్దామని అనుకున్నాను ఈరోజు. గర్ల్స్కి అయితే ఎప్పుడో కుట్టేశాను వాళ్ళిద్దరికి, వర్ణికాకి కిచ్చుకి కుట్టేశాను అనమాట. ఇంకా చిన్నోడికి చింటుకి కుడుతున్నా. ఇది చింటు డ్రెస్ రెడ్ ఒక 45 మినిట్స్లో కుట్టేశాను కుర్తీ. ఇంకా చిన్నోడిదైతే కొంచెం చిన్న సైజ్ కదా, ఒక 45 మినిట్స్ కాదు కానీ ఒక 35 మినిట్స్లో అయిపోయింది. మా ఆయన వచ్చి అంటున్నాడు, నువ్వు నిజంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఇంత నీట్గా ఇంత తక్కువ టైంలో అసలు ఎవరు కుట్టరు అని అంటున్నాడు. అంటే ప్రాక్టీస్ మీద వచ్చేస్తుందండి, కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు కూడా అంటే చాలా త్వరగా కుట్టేస్తాను నేను అని. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అనమాట నాకు, అది టైం ఉంది కదా ఇంకా ఎలాగో నేను క్విక్గా కుట్టేస్తాను కదా అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంది దీనివల్ల. సో అది తగ్గించుకోవాలి. చూడండి ఇక్కడ చిన్నోడ్దేమో గ్రీన్ కలరు, చింటుదేమో బ్లూ కలర్. ఇంకా పిల్లలకేమో ముందే కుట్టి పెట్టానని చెప్పాను కదా, కిచ్చుది గ్రీన్ కలర్, వర్ణికాది బ్లూ కలర్. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా డ్రెస్సెస్, వాళ్ళు వేసుకున్నాక చూపిస్తా చూడండి ఎంత బాగున్నాయో. యాక్చువల్లీ లంగా జాకెట్లు ఎన్ని ఉన్నాయంటే అవంతా పెట్టడానికి నాకు స్పేస్ సరిపోవట్లేదు కబోర్డ్స్లో. వేసుకోమంటేనేమో వేసుకోరు వీళ్ళు, అందుకే ఇలా సింపుల్గా ఉండే ఫ్రాక్స్ కుడదామని ఫిక్స్ అయిపోయాను. మా చింటూ అయితే వేసుకుంటాడు, వాడికి షేర్వానీస్ అంటే చాలా ఇష్టము, ఏ రోజు వేసుకోమన్నా వేసుకుంటాడు వాడు, అంత పిచ్చివాడి. సో ఇంకా పండక్కి ఫోటోషూట్ చేసుకుంటాం కదా, ఈ డ్రెస్ కూడా నేను స్టిచ్ చేసుకుంది వాళ్ళకి మ్యాచింగ్గానే ఫ్యాబ్రిక్, ఇది పర్పుల్ కలర్లో. మా మ్యారేజ్ డేకి వేసుకున్నాను ఇది. సో దీని స్టిచ్చింగ్ వీడియో కూడా నేను షూట్ చేశాను కానీ పెట్టడానికి టైం సరిపోలేదు. చింటూ డ్రెస్ కూడా నేను వీడియో తీశాను ఎలా స్టిచ్ చేశాను అన్నది. నేను కొత్తగా స్టిచ్చింగ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, పాతది అంత అంటే చాలా ఓల్డ్ ఛానల్ అనమాట. సరేలే ఎందుకని కొత్తది స్టిచ్ విత్ కృష్ణయ్య ఛానల్ నేమ్ అని డిసైడ్ అయ్యాను. సో దాంట్లో నేను మంచి మంచి స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను. సో ఈ ఉగాది సందర్భంగా నేను కొత్త ఛానల్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను వీడియోస్ పెట్టిన తర్వాత ఆ ఛానల్లో నేను మీకు అప్డేట్ చేస్తాను, సో అప్పుడు మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. చాలా మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను, స్టిచ్చింగ్కి సంబంధించినవి మాత్రమే ఆ ఛానల్లో ఉంటాయి. సో ఇదండి ఇవాళ వీడియో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.